నరసింహన్ గారికి దర్శకత్వంలో జాతీయ రహదారి అనే సినిమాని తీయడం జరిగింది. అది నిన్నే సెన్సర్ అయ్యింది. క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. సెంటిమెంట్గా మాకు ఎంతో ఆరాధ్య దేవుడైనటువంటి మా విజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈవేళ మేము ఆ ఫస్ట్ లుక్ని లాంచ్ చేసుకున్నాం. మా దర్శకుడు కూడా విజేంద్ర ప్రసాద్ గారి శిష్యుడే కాబట్టి అతను మంచి ఉద్దేశంతో ఒక అద్భుతమైన సినిమాని తీశాడు. దాన్ని ఆశీర్వదించమని మేము ఈవేళ విజేంద్ర ప్రసాద్ గారికి రావడం జరిగింది. ఆయన మంచి ఉద్దేశంతో చాలా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ మాకు ఇవాళ ఫస్ట్ లుక్ చేశారు. దానికి అభినందన తెలియజేస్తాం ఆయనకి. అలాగే ఈ సినిమాకి నా వెంటున్న సంజయ్ స్టూడియోస్ అధినేత రవి గారు, అలాగే మా డైరెక్టర్ నరసింహనంది, అలాగే డిఓపి గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేసి ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమాని జనవరి ఫిబ్రవరిలో విడుదల చేస్తాం. నేను జీవితంలో చాలా సినిమాలు తీశాను, కానీ ఎప్పుడైనా ప్రతిష్టాత్మకంగా పేరు ప్రతిష్ఠించుకోవాలనే ఉద్దేశంతో ఈ నరసింహనంది డైరెక్షన్లో ఈ సినిమా తీయడం జరిగింది. ఎందుకంటే అతను గతంలో 1940లో గ్రామం నేషనల్ నంది అవార్డు వచ్చింది, అలాగే కమల్తో నా ప్రయాణం నంది అవార్డు వచ్చింది, అలాగే లజ్జ మూడు కూడా అతనికి అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. డెఫినెట్గా ఈ సినిమా కూడా నాకు అవార్డు వస్తాయని ఆశించి ఈ సినిమా తీయడం జరిగింది. దానికి ఆశ్రయించవలసిందిగా మా గురుగారు విజేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాను. ఈ జాతీయ రహదారి సినిమా మంచి హిట్ అవ్వాలని దాన్ని తీసిన వారికి, డైరెక్ట్ చేసిన వారికి, టెక్నీషియన్స్కి అందరూ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జాతీయ రహదారి. థ్యాంక్ యూ. జాతీయ రహదారి అనే మూవీ నా 6th మూవీ. ఫస్ట్ లుక్ మా గురుగారు విజయ ప్రసాద్ గారి ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పేసి నేను మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ అనుకోవడం జరిగింది. ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే నాకు ఒక గొప్ప విజయం సాధించినట్టు ఒక బ్లెస్సింగ్ లాగా. డెఫినెట్గా ఈ సినిమా అవార్డ్స్తో పాటు కమర్షియల్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ప్రగాఢ విశ్వాసంగా అనుకుంటున్నాను. ఈ సినిమాకి నాకు పనిచేసినటువంటి మా టెక్నీషియన్స్ గ్రూ మొత్తం కూడా ఇంతకుముందు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు కూడా వర్క్ చేశారు, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, ఇంకా మంచి విజయం సాధిస్తాను చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఆయన దగ్గర వర్క్ చేశాను, విజయ ప్రసాద్ గారి దగ్గర గతంలో విజయవాడ మూవీ చేశాను. అప్పటి నుంచి ఆయన గురువులాగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా నాకు ఆయన రిలీజ్ చేయడం అనేది రామ్ సత్యనారాయణ గారు నిర్మించిన ఈ జాతీయ రహదారి చిత్రం మంచి విజయం సాధించి ఆయన కోరుకున్న విధంగా అవార్డులు సాధించాలని, ఆర్థిక విజయం కూడా సాధించాలని మనస్ఫూర్తిగా మనసారా ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. విజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ కావటం రామ్ సత్యనారాయణ గారికి ఇది మంచి అద్భుత విజయాన్ని సాధించి పెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.